සි අරුණාජලසිව අරුණාචලා අරුණාචල්ලසිව අරුණාචලසිව අරුණාචලසිව අරුණාචලා अरुणा चल शिव अरुणा चल शिव अरुणा चल शिव अरुणा चल अरुणा शिव अरुणा शिव अरुणा शिव अरुणाचल अरुणा चल शिव अरुणा चल शिव अरुणा चल शिव अरुणा अरुणाचल अरुणा चल शिव अरुणा चल शिव अरुणाचल शिव अरुणा अरुणा चल शिव अरुणाचल शिव अरुणा चल शिव अरुणाचल अरुणा चल शिव अरुणा चल शिव अरुणा चल शिव अरुणाचल

ఏతర్వం శ్రీరమణార్పణమస్తు శ్రీరమణులు చెప్పిన కథలోకి పునఃప్రవేశం నిన్నటి రోజున మనం సుందరుడి సుందరేశ్వరుడి యొక్క వివాహాన్ని సాక్షాత్తు పరమశివుడే వచ్చి చెడగొట్టడం అంతా జరిగింది అయిన తర్వాత నా ఊర్లో ఉన్నటువంటి ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన గర్భాలయంలో అంతర్ధానం అయిపోయి తర్వాత అమ్మవారితోనూ తన పుత్రద్వయంతోనూ దర్శనమిచ్చిన నంది మీద నిన్ను కాపాడడానికే ఇట్లా చేశాను రా నాన్న అని చెప్పి నువ్వు మిగతా వాళ్ళలాగా పూజలు పునస్కారాలు అన్నీ ఏమి చేయాల్సిన అవసరం లేకుండా కేవలం నా మీద నీ స్తోత్రాలని పఠి గానం చేస్తూ ఉండు నేను ఎక్కడెక్కడైతే నాకు దేవాలయాలు ఉన్నాయో అక్కడికల్లా వెళ్ళి ఈ సంకీర్తనం చేస్తూ ఉండు అదే నీకు డ్యూటీ ఇంకా వేరే పూజలు పునస్కారాలు రోజు అభిషేకాలు చేయడం ఇట్లాంటివన్నీ నీకేం లేవు నువ్వు నా అనుగ్రహతో అలా ఉండమని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత వీడు అలా చేస్తుంటే నువ్వు పంచాక్షరి ఉపదేశిస్తానని చెప్పి మహాపంచాక్షరిని వారికి ఉపదేశించడం తర్వాత అతను ఆ విధంగా చేసుకుంటూ పెడుతుండగా ఏం జరిగిందంటే అతను అన్ని క్షేత్రాలు సందర్శిస్తూ అక్కడక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి అతను సంకీర్తన చేస్తూ తిరుగుతూ ఉన్నాడు ఈలోపు వివాహానికి ఉన్నటువంటి అమ్మాయి ఇక వీడు రాడని తెలుసుకున్న తర్వాత ఆమె కూడా విరాగి అయిపోయి మనస్సుడు మాత్రం సుందరుడి మీదే పెట్టుకొని చెడని వ్రతంతో అమ్మాయి శరీరాన్ని వదిలేసింది కైవల్యాన్ని పొందింది ఆ విధంగా జరిగింది సరే ఇతను ఈ విధంగా ఏ విధంగా వీడిత తిరుగుతున్నాడో వీడి కథ ఏమిటి సుందరుడు అనేది మనం చూద్దాం ఇవాళ యాభై ఒకటో కథ మొదలు పెడుతున్నాం కమలాలయ సుందరుడు అంటే వాడి పేరు కమలాలయ నాథుడిని పెట్టుకున్నాడు కదా తాతగారి పేరు సో వీడికేమో ఊరిలో అందరు వీడిని సుందరుడు అని పిలుస్తున్నారు సో కమలాలయ సుందరుడు కథ ఇవాళ మొదలవుతోంది తిరువారూరుగా పిలువబడే కమలాలయంలో సుందరుడు సకల విధములైన మహిమలు గల వాక్కులతో త్యాగేశ్వరుణ్ణి స్తుంచాడు ఆ ఊరిలో శివాలయం పేరు త్యాగేశ్వరుడు ఆ స్వామి పేరు కర్పూర లేపనం గలవాడు కలువలు జవ్వంతిక పుష్పముల సువాసనతో నిండినవాడు తన పదపద్మములను ఆశ్రయించిన వారికి కల్పవృక్షమైనవాడు అయిన కైవల్య దాతకు జ్యోత అని ఈ సుందర సూక్తి అనే అమృతంతో సంతసించిన తరుణేందు శిఖామణి అయిన జటాజూట గంగాధరుడు శివుడు ఇలా పలికాడు ఆయనకి చాలా సంతృప్తి అయిపోయింది వీడు ఈ విధంగా ఆయన్ని ప్రార్థిస్తూ స్థుతి చేస్తూ ఉన్నప్పుడు అయినటువంటి పరమశివుడికి ఆయన ఈ వాడితో ఇలా చెప్పాడు సకుడా సుందరా అంటే వాడిని దోస్తు చేసేసుకున్నాడు శిష్యుడల్లా దోస్తు అయిపోయాడు సకుడా సుందరా నా అనుగ్రహం అంతా కొల్లగొట్టావు కదరా అంటే నా మీద ఉన్న ప్రేమ నీ మీద ఉన్న ప్రేమ అంతా కొల్లగొట్టేసావు నువ్వు నా దగ్గర ఏమీ లేకుండా చేసేసావు అది సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా రామకృష్ణ పరమహంసకి ఆయన నిర్యాణం చెందే ముందుగా ఆయనకున్నటువంటి బ్రహ్మ అంతా కూడా వివేకానందుడికి అప్పగించేశాడు ట్రాన్స్ఫర్ చేసేసాడు చేసిన తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ దుఃఖంతో నేను ఇప్పుడు ఏమీ లేని బికారని అయిపోయాన్రా అని ఏడుస్తాడు అంటే అంతవరకు తను సాధించినటువంటి ఆ బ్రహ్మ విద్య ఆ శక్తి అంతా కూడా అతడికి ప్రసారం చేయడం జరిగింది ఇప్పుడు నేను ఏమీ లేని బికారిగా మిగిలిపోయాన్రా అని ఏడుస్తాడు అంటే గురువుల యొక్క ఆపేక్ష ఎట్లా దేవతలది ఉంటుంది అనేది అది దాన్ని అందుకోగలిగినటువంటి నిజాయితీ శ్రద్ధ శిష్యులో ఉండాలి అదొకటే పాయింట్ కావాల్సింది వాడు శ్రద్ధగా వాడు గురువు పట్ల చేస్తే ఇవ్వనిది ఉండదు గురువు తను తాను సమర్పించుకుంటాడు శిష్యుడు అది ఓకే రైట్ నా అనుగ్రహం అంతా కొల్లగొట్టావు కదరా విను మరి నీవు నాకు ఇక దతగాడివి నేను నీ చెలికాడను మరిద్దరం ఫ్రెండ్స్ నా ఎదను మరీ దోచుకున్నావు అదేమిటిరా చూడు ఒకప్పుడు చక్కటి నీ పెళ్ళిని చెడగొట్టాను కదా మనసు కుదురు అయ్ ఇక్కడి నుంచి చక్కగా నీవు ఆ మంగళకరమైన శోభాయమానమైన వివాహ అలంకరణతోనే సదా అల సంచరిస్తూ నన్ను అలరించు ఇప్పుడు పెళ్ళి పెటాకు లేకుండా సన్యాసి వేషంలో తిరుగుతున్నాడు కదా ఒరే అలా వద్దురా నువ్వు పెళ్ళి ముందు ఏటువంటి మంగళకరమైన దుస్తులు వేసుకున్నావో ఇక వాటితోనే తిరుగుతూ ఉండు బాగా మెళ్ళ పూలమాలలు అవన్నీ వేస్తూ తిరుగుతూ ఉండు నా అనుగ్రహం ఉంది ఇప్పుడు నువ్వు నా శిష్యుడు కాదు నా స్నేహితుడివి నేను ఎట్లా ఉంటానో నువ్వు కూడా అలాగే ఉండు సంతోషంగా అని చెప్పాడు అనగా నీవు సదా వరుడవు అంటే నువ్వు నిత్య పెళ్ళికొడుకుగా మారు అంటున్నాడు ఆయన సదా వరుడవు వరుడు అంటే పెళ్ళికొడుకు సదా వరుడవు నేను సదాశివుడు అయినట్లే నువ్వు సదా వరుడువి నేను సదాశివుని ఆనందంలో ఉండేవాడిని నువ్వేమో సదా వరుడువి పెళ్ళికొడుకులాగా ఉండు అయితే చూడు శివం అంటే కళ్యాణం అనే అర్థం కూడా ఉంది శుభం అని కదా కళ్యాణము శుభం అని కదా కనుక నేను కూడా నీవలే సదా వరుణ్ణే అంటే నేను కళ్యాణాన్ని ఇచ్చేవాడిని నువ్వు కళ్యాణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడి కాబట్టి మన ఇద్దరిలోనూ కళ్యాణం అనేది కామన్గా ఉంది కాబట్టి నేను కూడా సదా వరుణ్ణే అంటే మన ఇద్దరం నిత్య పెళ్లి కొడుకులు అన్నమాట అని అర్థం చెప్పాడు బాగు బాగు నీవు ఆ మైపోతలు కాటుక దండలు సన్నని వస్త్రములు ధరిస్తూ నా ముచ్చట కొరకై ఇక్కడకు వస్తుండబోయ్ గుడికి రమ్మని అని ప్రియమారా పలికి శివుడు విరమించాడు అంతర్ధానం అయిపోయాడు అప్పటి నుండి సుందరుడు త్యాగేశ్వర సకుడు అని ప్రఖ్యాతి చెందాడు అంటే త్యాగేశ్వర స్వామి యొక్క సకుడు స్నేహితుడు అయిపోయాడు అనే పేరు వచ్చింది వాడికి ఆహా సుందరుడు సత్యం శివం సుందరం అయిన ఈ ఈశ్వరుడు స్నేహితులు ఏం భోగం ఏమి యోగం ఆ సుందర భక్తుడిది అని లోకులందరూ ఆశ్చర్యానందాలతో చెందసాగారు కుబేరునికి వందనము చేయు వందనములు చేయు గుణములు అతనికి అణిగి ఉండేవారు అంటే కుబేరుడుకి దండం పెట్టేవాడు వీడు వీడికి కూడా దండం పెట్టేవాడు ఎందుకంటే శివుడు సాక్షాత్తు స్నేహితుడు ఆవిడు అందుకని చెప్పి పార్వతీదేవి పాలిండ్లపై సంక్రాంతమైన కర్పూర లేప గంధం అంటుకున్న శివుని వక్షస్థలమును కౌగులించుకుని సుబ్రహ్మణ్య స్వామిని తనవాణిగా సుందరుడు భావించాడు అంటే సు మామూలుగా తండ్రి యొక్క వక్షస్థలం మీద అమ్మవారి దగ్గర రాసుకున్నటువంటి కర్పూరం తాలూకుది అంటుకున్నటువంటి ఆయన వక్షస్థలం మీద కుమారస్వామి ఆడుకునేవాడు ఆ స్థానం వీడి పొందినట్టుగా అనుకునేవాడు కర్పూరం అలదిన కలువల మాలలు వేళ ఆడు భుజములు కలిగిన సుందరుని జనులు సాక్షాత్ శ్రీ త్యాగేశ్వరునుగానే భావించి అతనికి నమస్కరించేవారు అంటే ఇక సా స్వామి నడిచి పెడుతున్నట్టుగానే వీణు కూడా అనుకునే వాళ్ళందరూ కూడా ఇది ఇలా ఉండగా కైలాసంలో సుందరాసక్తులైన గౌరీ పరిచారకులు వాళ్ళిద్దరిని కూడా భూమికి గెలిపమని చెప్పింది కదా అమ్మవారు వీణ్ ఎప్పుడైతే భూమికి వెళ్ళమన్నాడో అమ్మవారిద్దరు పరిచారికల్ని కూడా కిందకెళిపమని మీరు అంటే శరీరం వదిలేసి కిందకెళిపో మానవ లోకంలో జన్మించమని చెప్పింది కదా శాపము చేత భూమిపై మానవ జన్మని ఎత్తారు వారిలో మొదటి స్త్రీ కమలిని కమలాలయంలో త్యాగేశ్వరుని దేవదాసి వంశంలో పుట్టి ముక్తురాలిగా ప్రకాశించింది అదివరకట్లో ఒక ఆచారం ఏమిటంటే దేవాలయంలో దేవదాసీలని ఉండేవారు అంటే స్వామికి నృత్య గానాలతో ప్రతిరోజు ఆయన్ని అలరింప చేయడానికి దేవదాసిగా ఉండేవాళ్ళు వాళ్ళకు వివాహం ఉండేది కాదు కేవలం దేవుడు యొక్క భార్యగా ఆమెని పరిగణించి ఆమె వివాహం లేకుండా దైవ సేవలోనే ఉంటూ ఉండేవారు ఓకే అటువంటి వంశంలో పుట్టి ఆవిడ ముక్తురాలిగా ప్రకాశించింది ఆ కమలిని అన్న అమ్మాయి రూపలావణ్య లావణ్య సౌందర్యము చేత అందరినీ కాబట్టి తల్లి ఆమెకు పరవా అని పేరు పెట్టింది అంటే ఆమెను చూసిన వాడు ఎవడైనా పరవహించిపోవాలి అంతే కదా సో పరవ అని పేరు పెట్టింది తల్లి లాలనలు పెరిగిన ఆమె సాముద్రికములు చెప్పబడిన అన్నీ కలిగి ఉంది అంటే శాస్త్రం సాముద్రిక శాస్త్రం అంటే చెయ్యి సముద్రం చెయ్యి శాస్త్రం సో ఈ సాముద్రిక శాస్త్రంలో ఏ ఏ అంగాలు ఏ ఏ విధంగా ఉంటాయని వర్ణింపబడినాయో అవన్నీ అమ్మాయి దగ్గర ఉన్నాయి అంటే ఎక్కడ లోపం శరీర లోపంలో ఎక్కడ అంగాలలో లోపం లేదనమాట చాలా విద్యలను చురుకుగా నేర్చుకుంది మరి సాక్షాత్తు అమ్మవారి దగ్గర ఉన్న అమ్మాయికి ఆ విద్యలు రాకపోవడం ఇచ్చే విషయం ఏముందా నృత్య గీత చిత్ర నిర్మాణములు వివిధ భాషా లిపులలో అనుభవం సంపాదించింది సో సకల విద్యా పారంగతురాలు అయింది అమ్మాయి పాలసముద్రం వంటి ఆమె యవ్వనం శివప్రేమ అనే కొద్దిపాటి తోడును పెట్టగా ఘనీభవించి ఏర్పడిన అక్కటి మేగడ వంటి ఆమె లావణ్యం జనులందరికీ నోరు ఊరింపసాగింది ఆమెను చూసినవాడు ఎవడైనా చొల్లుగార్చుకోకుండా ఉండలేకపోతున్నాడు అది వసంత ఋతువులోని మాధవీలత వలె శరత్కాలములోని సన్నని చంద్రరేఖ వలె వర్షాకాలపు విద్యుళ్ళత వలె ఉండి ఆమె కమలాలయం అనే ఆకాశంలో విరభూషణ ఇంద్రధనస్సు వలె మహత్ ప్రకాశమానంగా తయారైంది చూస్తే ఇక ఇంద్రధనుసులాగా మెరిసిపోతోంది ఆ అమ్మాయి అంత ఇదిగా ఉంది చూడగా ఆ కాంత ఎవరు సృష్టి సమస్తపు సౌందర్యాది దేవత అయిన శ్రీమద్ రాజరాజేశ్వరిదేవి ఒకనాటి చెలికత్తే కదా అక్కడ ఆమె దగ్గర చెలికెత్తి ఈ అమ్మాయి అంతకుముందు జన్మలో ఆకుచాటు పిందెవలే మబ్బుచాటు శశిరేకవలే ఆమె తల్లి ఇంటనే గడుపుతూ త్యాగేశ్వర స్వామి నిత్య దర్శనమునకై వెళ్ళునప్పుడు మెరుపు తీగవలే హఠాత్తుగా మెరసి మాయమయ్యేది అంటే గుడికి వెళ్ళి అటు వెంటనే మళ్ళీ వెళ్ళిపోయేది ఎక్కడ ఎవరి కంట్లోనూ పడకుండా ఒకరోజు అలాగే ఆలయానికి వచ్చింది స్వామిని దర్శించుకోవడానికి అదే సమయంలో మన్మథవేషంలో సుందరుడు అక్కడికి వచ్చాడు స్వామి ఏం చేశాడు చిలిపివాడు కదా వీడు మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నామని చెప్పాడు కదా అందుకని వీడు మంచి డ్రెస్ వేసుకుని కూర్చుని ఉన్నాడు వీడు మామూలుగా ఊడికొచ్చాడు సుందరుడు అక్కడికి వచ్చాడు అతని కన్నులు ఒక్కసారి మెరిసినట్లు అన్నాయి ఆ విద్యుత్ కాంతి ఆ విద్యుత్ లతలాగా అమ్మాయి కనబడేపటికి నివ్వెరిపోయి ఆమెను పాదముల మొదలు శిరోజాలంకారమైన మంజరి వరకు చూశాడు కింద నుంచి పైదాకా ఆ పాదమస్తకం ఒక్కసారి లుక్ వేసాడు ఆమె మీద ఆమె నిశ్వాస యొక్క సుగంధములకు అతడు ఏమైపోయినాడో ఆమె విడిచిపెట్టే గాలి వచ్చే సువాసనకి వాడు ఎక్కడ పడిపోయాడో కూడా తెలియకుండా అయిపోయాడు కవిత్వం ఎంత గొప్పగా రాశాడు చూడండి త్రిపురాసుర సంహార్త అయిన ముక్కంటి జ్వాలతో దగ్ధమైన మన్మధుడు అప్పుడు ఆమె పక్షం వహించి ఇప్పుడు అంతకుముందు వాడు మన్మధుడు కాల్చేశాడు కదా కానీ వాడు సూక్ష్మశరీరంతో ఉన్నాడు ఎక్కడికి పోల భార్యకు మాత్రమే రతిదేవికి మాత్రమే అతను స్థూల రూపంలో కనపడేవాడు మిగతా ప్రపంచానికి సూక్ష్మ రూపమే అతను బయటకు కనపడేవాడు కాదు సో అప్పుడు వాడు ఆమె పక్షం వహించి తన తుంటరి వింటెతో కొంటె అమ్ముని సంధించి సుందరునికి మదన జ్వాల అంటించాడు బాణం ఎక్కడ వేసాడు ఆవిడతో ఆవిడ పక్షాన్ని చేరాడు ఇప్పుడు ఆ పిల్లపక్కన చేరి అక్కడి నుంచి వీడి మీదకి బాణం వేశాడు ఎలా అయితే శివుడి మీద వేశాడో పార్వతీదేవి కోసం అట్లా వీడి మీద వేశాడు ఆ క్షణం నుండి అతడి వృత్తులన్నీ ఆమె రూపం మీదే కేంద్రీకృతమైనాయి ఇప్పుడు ఇవాళ పర్వ కూడా పర్వ అమ్మాయి కూడా సుందరుణ్ణి చూసి అతని మనోహరమైన మగసిరిని చూచి అనురాగం చెందింది స్వర్గమును వీడిన జయంతుడో లక్ష్మిని వీడిన శ్రీహరియో పూలవింటిని విడిచిన మన్మధుడో ఇతడు నా అంతరంగమును క్షోభింపజేయుతున్నాడు అని ఆమె తల్లడిల్లేది కొంతసేపటికి స్పృహలోకి వచ్చి గాలిలో తేలుతున్నట్లుగా ఎలాగో తమ దారిన తాము వెళ్ళారు ఇద్దరు చూసుకోవడం అయిపోయింది ఆ జ్వరంలో పడిపోయారు సరే తప్పదు కనుక ఇంటికి అలా తేలుకుంటూ వెళ్ళిపోయారు ఏ లోకంలోనూ ఉంటూ సుందరుడు ఆ సౌందర్య నాయకి పరవ అనే గణికకాంత అని ఇతరుల చేత తెలుసుకున్నాడు గణికకాంత అంటే అదే దేవాలయంలో ఉండే దేవదాసి అని తెలుసుకున్నాడు